వెల్కమ్ టు మై ఛానల్. మీ ముందుకు ఇప్పుడు ఒక మొక్కను తెచ్చా, చూడండి. ఈ మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. మొక్క ఔషధ గుణాలు దాగి ఉన్న మొక్క. ఈ మొక్కలో మన హెల్త్ బెనిఫిట్స్ ఎన్నో ఉన్నాయంట. ఈ మొక్కని వాడితే మనకి హెల్త్కు ఈ మొక్క అడవి వంగ అంటారు. దీని అంతా ముండ్లతో ఉంది ఈ మొక్క, చూడండి. ఆకులు మొత్తం ముండ్లు. ఈ పువ్వులు వంగ పువ్వులాగా చక్కగా మంచిగా ఉన్నాయి. ఈ మొక్క మన గార్డెన్లోకి తెచ్చుకున్న మన్నులో వచ్చింది. ఇది చాలా మంచి మొక్క అంట. ఈ మొక్క కాయలు చూస్తురా, కనిపిస్తున్నాయా? ఈ కాయలు మనం కర్రీ చేసుకొని తినొచ్చు. ఎలా అంటే, ఈ కాయలు కోసుకొని కడిగి కట్ చేసి దీంట్లో గింజలు తీయాలి. దీంట్లో గింజలు తీసి మంచిగా మనము వంకాయ కూర ఎట్లా వండుకుంటామో దీన్ని కూడా అట్లానే అన్నీ వేసి మంచిగా వండుకొని తినొచ్చు. దీన్ని తింటే మనకి ఉపయోగం ఏంటంటే, అలత ఉన్న వాళ్ళకి అలత తగ్గిపోతుందంట. ఉబ్బసం, ఆయాసం, అలత అట్లా ఉన్న వాళ్ళకి దీన్ని తినటం వల్ల తగ్గిపోతుందంట అని మనం వెంటనే వండేసి తిని తగ్గలేదు అనుకోవద్దు. మనం దీన్ని కంటిన్యూగా అప్పుడప్పుడు వాడుతూనే ఉండాలి. అట్లా మనకి ఆరోగ్యం మెరుగుపరుస్తుందంట. అలత ఆయాసం ఉన్న వాళ్ళకి తగ్గిపోతుందంట. ఇంకొకటి ఉంది దీంట్లో హెల్త్ గురించి, పళ్ళు తీపి ఉంటుంది కదా, పళ్ళు పుచ్చుతుంది, తీపికి బాధకు తట్టుకోలేకుంటూ ఉంటారు వాళ్ళు. దీని యొక్క గింజలు తీసుకొని ఒకదాన్ని వేడి చేసి ఏదన్నా మనకు పెంకు లాంటిదన్నా, నిప్పు గంటలు అంటారు అలాంటి పెంకు ఏదన్నా వేడి చేసి బాగా చిన్న కళాయిలైనా వేడి చేసి బాగా వేడైనాక అలా గింజలు వేయాలి. అలా గింజలు వేసి ఒక కొబ్బరి చిప్పకి ఓలు చేసి ఉంచుకోవాలి. ఆ కొబ్బరి చిప్పని ఈ వేడైన పెంకుల ఈ గింజలు వేసి ఆ కొబ్బరి చిప్పని బోర్లించి దాని మీద మనం ఒక గొట్టం లాంటిది ఆ ఊళ్ళో పెట్టి నోట్లోకి ఇట్లా పీర్చినట్టయితే, పీర్చి గట్టిగా కొసేపు ఆ పొగ నుంచి ఇట్లా మనము వదిలినట్టయితే అలా నుంచి పురుగులు పడిపోతాయి. అలా ఉన్న పురుగులు, ఆ పిప్పి పండులో ఉన్న పురుగులు, పుచ్చు పండు అయిన ఉన్న పురుగులు వెళ్ళిపోతాయి. అప్పుడు ఆ బాధ నుంచి మంచిగా బాధపోతుంది, ఆ నొప్పి అయిపోయి మంచిగా ఉండొచ్చు. పిప్పి పన్ను బాధకు తప్పిపోతుంది ఆ బాధ ఇట్లా చేసుకోవటం వల్ల.
ఇంత మంచి మొక్క మనకి ఎతికినా దొరకదు. ఇలాంటి వచ్చినప్పుడు మనం ఎంతో చక్కగా సాదుకోవాలి. దీన్ని సాది దీని గింజలు తీసి ఇంకా మనము చేయొచ్చు, ఇంకా మొక్కలు పెంచొచ్చు. ఈ మొక్క అవసరం పడ్డప్పుడు ఎక్కడైనా దొరకదంట. ఇది అడవులల్లా అట్లా దొరుకుతుంది అని అన్నారు. ఇది మా ప్లాట్లో మట్టి తెచ్చుకున్నాం, అలా వచ్చింది మాకు. ఇంత మంచి మొక్క, ఇంత ఔషధ గుణాలు ఉన్న మొక్కని మనం ఎప్పుడు పోనీయొద్దు దీన్ని. ఓకే, బాయ్ బాయ్.